ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పదకాలకు చట్టబద్ధత ఉన్నా ఆచరణలో సక్రమంగా అమలు కావడం లేదని దానికి కారణం దళితులపై కేంద్ర రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యమేనని డిహెచ్పిఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి అంబేద్కర్ భవన్లో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సబ్ ప్లాన్ పథకాలు ఎప్పుడు ప్రారంభమైంది, నేపథ్యం ఏంటి, చట్టబద్ధత ఉన్నా ఎందుకు సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదు అనే అంశాలపై చర్చించి దళిత కుల సంఘాలకు అవగాహన కల్పించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలంటే ముందు అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా వక్తలు చైతన్యపరిచారు. ఈ ప్రభుత్వం ఏదైతే గైడ్ లైన్స్ ని అమలు చేయట్లేదు, ఈ గైడ్ లైన్స్ ఖచ్చితంగా అమలయ్యే విధంగా మేము దళిత హక్కుల పోరాట సమితిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిత్రుడు చిట్టిబాబు గారు దీని మీద ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం మీద బాగా అవగాహన ఉంది. అలాగే టి విజయ్ కుమార్ సారు సోషల్ వెల్ఫేర్ జేడీగా పనిచేసినప్పుడు కూడా అనేక పథకాలని విద్యార్థులకు సంబంధించిన పథకాలను కూడా ఆయన క్రియేట్ చేసి చాలా ఉపయోగపడటానికి ప్రయత్నం చేశాడు. దీన్ని ఇంతటితో ఆపకుండా ఖచ్చితంగా ఇది అమలయ్యేదానికి ఈ పాలకుల కుట్రని ఛేదించేదానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇది చాలా గొప్ప పథకం అని చెప్పి మేము దళిత హక్కుల పోరాట సమితి తరఫున అభిప్రాయపడతాం.